నిజామాబాద్ జిల్లా నగరంలో సుభాష్ నగర్లో గల నివాసం ఉండే గంగాలక్ష్మి మెడల నుండి బంగారు ఆభరణాలు చోరీ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసిన త్రీ టౌన్ నరేష్ ను ఏసీపీ వెంకటేశ్వరరావు అభినందించారు. సుభాష్ నగర్లో తన ఇంటిలో ఉండగా ఒక గుర్తు తెలియని వ్యక్తి గంగారాం ట్రేడర్స్ నుండి వచ్చానని ఒక లెటర్ ఇచ్చి సంతకం చేయమని అడగగా ఆ లెటర్ ఖాళీగా ఉండడాన్ని చూసి అనుమానంతో పరిశీలిస్తుండగా ఆ గుర్తు తెలియని వ్యక్తి ఫిర్యాదురాలి మెడలో నుండి 4 తులాల బంగారు పుస్తల తాడు మరియు 3 తులాల బంగారు నల్లపూసల చైను రెండింటిని మెడలో నుండి తెప్పుకొని పారిపోయాడని ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా ఈ కేసులో సాంకేతిక మరియు సీసీ కెమెరాల ఆధారాలను ఉపయోగించి ఈ నేరానికి పాల్పడిన తివారి యష్ ను పట్టుకుని విచారించగా తాను చేసిన నేరాన్ని ఒప్పుకోగా అతని వద్ద నుండి దొంగిలించబడిన బంగారు ఆభరణాలు ఉపయోగించిన యాక్టివా మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకుని తివారి యష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించినట్లు తెలిపారు. ఈరోజు ఉదయం ఈ నేరస్తుని పట్టుకోవడం జరిగింది. ఈయన తివాడి యష్ తండ్రి పేరు కమాల్, ఈయన మార్వాడి, ఈయన స్టీల్ షాప్ వర్కర్, మార్వాడి శివాజ్ చౌక్ వద్ద ఉంటుంది నిజామాబాద్ వాసే. ఈయన 19/9/2022 సాయంత్రం 5:30 సుభాష్ నగర్లో జీపీటీఎల్ ఆఫీస్ ముందర ఓ లేడీ దగ్గరికి వెళ్ళి ఆమె పుస్తల తాడు మరియు నల్ల పూసల గొలుసును తెంపుకొని పారిపోవడం జరిగింది. ఈయనని మా ఎస్ఐ త్రీటౌన్ మరియు సిఐ గారు, తర్వాత ఈ ఇద్దరు కానిస్టేబుల్ వెంకటరాజన్ మరియు అఫీసర్ కానిస్టేబుల్ ఇద్దరు అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు, తర్వాత అక్కడ ఉన్నటువంటి సెల్ ఫోన్ టవర్స్ అన్ని కూడా వర్కౌట్ చేసి ఒక సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేసి ఈ అక్యూజ్ ఎవరిని ట్రేస్ చేయడం జరిగింది. ట్రేస్ చేసిన తర్వాత ఈ అక్యూజ్ని కూడా మళ్ళా పట్టుకొని విచారించగా ఆయన వద్ద ప్రాపర్టీ దాదాపు 9 తులాల ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. వీళ్ళని పోలీస్ శాఖ తరఫు నుంచి, తర్వాత పోలీస్ సబ్డివిజన్ నుంచి ప్రత్యేకంగా అభినందిస్తాం. అదేవిధంగా ఈ దొంగ ఒక చెడు అలవాట్లకు గురై చెడుకు బానిసైపోయి మత్తు పదార్థాలకు బానిసైపోయి ఈ నేరం చేసినట్టుగా మేము నిర్ధారిస్తున్నాం. దయచేసి యువకులు ఎవరు కూడా చెడు ప్రవర్తన కలిగినట్టయితే ఆ తల్లిదండ్రులు మాకు వచ్చి చెప్పినట్టయితే ఖచ్చితంగా మా దగ్గర కౌన్సిలింగ్ సెంటర్ ఉంది, దాని ప్రకారం కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. దయచేసి ఎవరు కూడా తల్లిదండ్రులు మీ పిల్లల్ని ప్రవర్తన పట్ల ఒక దృష్టి పెట్టవలసింది కోర్చును. ఈ యువకుడు ముఖ్యంగా అదే వాడకట్లో ఉండి, అదే దీంట్లో ఉండి, అదే వర్క్షాప్లో పనిచేసి ఈలో ఇంటికి 2 సార్లు తరచుగా వెళ్ళి 3వ రోజున ఒంటరిగా పోయి మత్తు పదార్థాలు సేవించి పోయి ఈ పని చేసినట్టుగా మేము చేస్తున్నాం. దయచేసి ఎవరైనా కూడా పట్టణంలో ప్రజలంతా కూడా ఇలాంటి మీ